నమస్తే. మేడం, నా పేరు శ్రీలక్ష్మి. అవునా, ఎక్కడంటారమ్మా? మేడం, మేము వెల్దుర్తిలో ఉంటాం మేడం. వెల్దుర్తి. ఓకే, వెల్దుర్తి కర్నూలు జిల్లా మేడం. కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, మేడం, సంతోషం. గత కొన్ని వారాలుగా మీ క్లాస్ వింటూ ఉన్నాను. ఓకే, చాలా బాగా ప్రతి పదానికి అర్థాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సంతోషం మీ అమ్మా. నాలెడ్జ్ కి నిజంగా మీ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది మేడం. చాలా చాలా చక్కగా చెప్తున్నారు. అంత కొంచెం బిజీ గురుదేవుడు. ఉన్నా ఎప్పుడైతే ఫ్రీ దొరికిపోతుందో ఫోన్ ఇంకా నేను ఈ సార్ సోమ సుందర్ సార్ గారు పెట్టేవన్నీ చూస్తున్నాను. వీలు వెరీ కానప్పుడు గుడ్. ఒకటే చూడట్లేదు, కానీ మీ క్లాస్ మాత్రం మొన్న బుధవారం క్రితం వారాలు కూడా చూసాను మేడం. సంతోషం చాలా అమ్మా. బాగా చెప్తున్నారు. ఈ రోజు క్లాస్ కూడా కొంచెం మధ్యలో జాయిన్ అయినా చాలా మంచి కాన్సెప్ట్ చెప్పినారు మేడం. మీరు చాలా మంచి కాన్సెప్ట్, బాగా ఉపయోగపడుతుంది. కొంచెం మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి మేడం. పుట్టి బిజీ బిజీ అనుకుంటూ అర్థం లేని జీవితం చేస్తున్నామేమో అనిపిస్తా ఉంటుంది ఒక్కొక్కసారి. ఏం లేదు, భగవద్గీతను బాగా అధ్యయనం చేస్తూ ఉండండి. మనకు చదువుకుంటాను కానీ మేడం. రోజుకు ఒక్క శ్లోకం చదువుకోండి, ఎక్కువ అవసరం లేదు. రోజుకు ఒక్క చదువుకుంటాను శ్లోకాన్ని కానీ మనము చదువుకొని ఆ భావాన్ని మనసులో అది మీరు ప్రతి పదానికి అర్థం చెప్తా అంటే మాకు కొంచెం తొందరగా ఈజీగా అర్థమవుతోంది మేడం. ఇంకా మీరు నేను చెప్పడం వల్ల మేము చదవడం సెషన్ లో ఒక్కొక్క అధ్యాయం కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పాలంటే కొన్ని ఫాస్ట్ గానే పోతున్నా. లేదంటే ఒక్కొక్క శ్లోకమే మనం క్లాస్ అంతా చెప్పుకోవచ్చు. కానీ అట్లయితే 701 రోజు కష్టం కదా, అన్ని క్లాసులు నడపలేము, ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. అందుకే ముందుకు భగవద్గీతను ఒకసారి అవగాహన అన్నది కలిగిద్దాము. భగవద్గీత అంటే ఏమిటి, అందులో ఏ అధ్యాయాలు ఉన్నాయి, చాలా మందికి తెలియదు భగవద్గీత పూర్తిగా. కాబట్టి ఫస్ట్ స్టెప్ అనమాట, ఒకసారి ఒక అవగాహన అన్నది కలిగిద్దామని చెప్పేసి అందుకే ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క అధ్యాయము కొంచెం పెద్దగా ఉన్నప్పుడు 2 క్లాసులుగా తీసుకొని చెప్తున్నాం. అది అయినా చాలా ఫాస్ట్ ఏం సంతోషం. అనిపించట్లేదు మేడం. ఫాస్ట్ ఏం అనిపించట్లేదు, ఫాస్ట్ గా ఏం అనిపించట్లేదా? అనిపించట్లేదు. బాగా కరెక్ట్ గానే అర్థం అవుతోంది. బాగుంది మేడం, క్లాస్ మాత్రం చాలా చాలా బాగుంది, బాగా చెప్తుంది. నేను సంతోషం. మామూలుగా జెంట్స్ ని విన్నాను మేడం భగవద్గీత చెప్పడం, గానీ మీరు లేడీస్ ఇంత అనర్గళంగా శ్లోకాలు గాని దాని అర్థాలు గాని చాలా చక్కగా వివరిస్తున్నారు. చాలా సంతోషం. నమస్కారం మేడం. నమస్తే. ఓకే మేడం. మేడం శ్రీలక్ష్మి మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు సార్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు బాగా అందరిని గ్యాదర్ చేస్తున్నారు ఈ జూమ్ మీటింగ్ లో. మీరు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన ధర్మం మీకు మాకు పరిచయాలు లేవు, కానీ మీరు పెట్టే మెసేజెస్ నాకు వీలైనప్పుడెల్లా జాయిన్ అవుతున్నాను సార్. వీలుగా అన్నప్పుడు ఇంక వదిలేస్తున్నాను. కానీ వస్తున్నారు మేడం, మీరు బాగా రెగ్యులర్ గా వస్తున్నారు. కొండలరావు సార్ ద్వారా మనం పరిచయం కావటము అప్పటి నుంచి మీరు రెగ్యులర్ గా వస్తున్నారు. మీకు మరి మీ కుటుంబ సభ్యులకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. వస్తున్నాండి, మీకు ధన్యవాదాలు. కంటిన్యూగా వస్తున్నాను మేడం, చాలా ధన్యవాదాలు. ఓకే మేడం. నెక్స్ట్ మాస్టర్ మహాలక్ష్మి మేడం గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం, మేడం మేడం గారితో మాట్లాడండి. మహాలక్ష్మి వీడియో ఆన్ చేసుకోండి మేడం, వీడియో ఆన్ చేసుకోండి, మీ పరిచయం చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, గట్టిగా మాట్లాడండి మేడం. వచ్చింది మేడం, వచ్చింది. వీడియో వచ్చిందా? వచ్చింది ఓకే మేడం. మాట్లాడితే మీకు కనిపిస్తారు. మీరు మహాలక్ష్మి మేడం మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. నాకు తెలుసు మేడం, దొరసానిపల్లి మీది నాకు తెలుసు మేడం. తెలియదు కదా మేడం, తెలియదు కదా, అందుకని మీ పరిచయం చేసుకొని మాట్లాడండి అని చెప్తున్నాను. మీరు దొరసానిపల్లి పిరమిడ్కి వస్తారు కదా రెగ్యులర్ గా, మాట్లాడండి మేడంతో, మాట్లాడండి మేడం.
నమస్తే అమ్మా నమస్తే సంతోషం అమ్మా తప్పకుండా ప్రతి బుధవారం శనివారం ఉంటుంది ఓకే మేడం మనకు ఇంకా రంగారావు సార్ అని ఉన్నారు మేడం ఒకసారి వస్తున్నాను ట్రై చేస్తుంటే లైన్ రావట్లేదు ఓకే ఓకే రంగారావు రంగారావు సార్ వస్తుంటే ఆయనకు టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది సార్ మాట్లాడాలని అన్నారు ఓకే సరే మేడం నెక్స్ట్ అధ్యాయము మనకు శ్రద్ధాత్రయ విభాగ యోగము మేడం మీరు ఏం చేస్తారు మేడం నేనమ్మా నేను హౌస్ వైఫ్ నేమ్మా అవునా మేడం ఇంత నాలెడ్జ్ మేడం ఎంత భాష పరిజ్ఞానము చెప్పడం గాని ఒక తెలుగు పండితుల కన్నా ఎక్కువ చెప్తున్నారు మీరు ఓకే చాలా చాలా బాగుంది మేడం చాలా బాగుంది మీ లాంగ్వేజ్ కానీ చెప్పే విధానము ప్రతి పదానికి ఒక అర్థము చాలా బాగుంది ఎక్కడ మేడం మీరు ఉండేది ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నేర్చుకున్నారా మేడం మీరు భగవద్గీత నేను భగవద్గీత ప్రతి శ్లోకము నేర్చుకున్నానమ్మా 701 శ్లోకము బుక్ లేకుండా చెప్పగలను ఎప్పటి నుంచి మేడం ఏ వయసు నుంచి నేర్చుకున్నారు నేను అంతా ఒక 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను చాలా గ్రేట్ నేర్చుకోవడానికి నాకు 2 సంవత్సరాల కాలం పట్టింది 701 శ్లోకం కదా 2 సంవత్సరాలు అయితే ఒకటి మనం నేర్చుకున్నాక మళ్ళీ వాటిని గురించి అనుకోలేదనుకో మర్చిపోతాము కాబట్టి మనం నేర్చుకున్న వాటిని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట అందుకే నిత్య పారాయణము భగవద్గీత అన్నది నాలో నిత్య పారాయణంగా జరుగుతూ ఉంటుంది ఏ పని చేసుకుంటూ ఉన్నా నేను మనసులో శ్లోకాలను అలాగా పారాయణం చేసుకుంటూనే మనసులోనే నా పని చేసుకుంటూ ఉంటాను అనమాట అట్లాగా శ్లోకాలు అన్నవి బాగా గుర్తుండిపోతుంది అది గురుగారి దగ్గర ఎక్కడ నేర్చుకున్నారా మేడం శ్లోకాలు మీరు శ్లోకాలు గురువుగా ఏం లేదు మా వారు చెప్తూ ఉంటే నేర్చుకున్నాను ఇంకా ఆశ్రమంలో మేము ఒక అందరం కలిసి పారాయణం చేస్తామన్నమాట నేనే చాలా మందికి నేర్పిస్తూ ఉన్నా భగవద్గీత శ్లోకాలు ఫస్ట్ నేర్చుకుంది నేను మా వారి దగ్గరే శ్లోకాలు మొదట్లో తప్పులు చదివేదాన్ని అనమాట బాగా అరిచేవారు ఇలా ఎందుకని చెప్పేసి అన్ని కంటదా నేర్చుకుంటే ఇక తప్పులు రావు కదా అలాగా ఎలాగైనా సరే చూడకుండా నేర్చుకోవాలి అన్న ఇదితో మొత్తము చూడకుండానే నేర్చేస్తా అది అంతేకాకుండా మనము అలాగా శ్లోకాలను మెమరీ చేసుకుంటూ పని చేసుకుంటున్నా కూడా మనకు శ్రమ అనిపించదు అలాగే నల్గొండ రాశి సిమెంట్ ఉంది కదా నల్గొండలో ఇప్పుడు ఇండియా సిమెంట్ అయింది అక్కడ 4 మంత్స్ వెళ్ళేసి భగవద్గీత ఉపన్యాసాలు ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు 3 అధ్యాయాలు అక్కడ ఉపన్యాసం చెప్పాను ఎర్రగుంటలో కూడా అలాగే అనమాట పులివెంటలో అయితే ప్రతి నెల అక్కడ ఒక్కొక్క అధ్యాయం ఉపన్యాసం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వస్తుంది ఇదిగో మేడం
రంగారావు గారు అని సార్ రిటైర్డ్ ఎస్ఐ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాట్లాడతారు మేడం. ఫోన్ జాగ్రత్త మాట్లాడండి సార్. అమ్మా అద్భుతంగా చెప్పావు తల్లి, అద్భుతంగా చెప్పావు. నేను చాలా చోట్ల భగవద్గీత విన్నాను, వంశీ గారిది చాలా చోట్ల విన్నాను. మీరు వచ్చినప్పుడు ఇది ఎలా ఉంటుంది అనుకున్నాను, మా చెవుల తుప్పదులు ఇచ్చారు, చెవుల తుప్పదులు ఇచ్చారు. ప్రతిదీ కరెక్ట్, మీరు చెప్పిందంతా నిజమే. ఎవరు ఆచరించటంలా, ఎవరు ఆచరించటంలా, ఏ మన ఏది అహింస, అహింస గురించి ఊరక శాఖాహారం ఉంటాం అంటారు, అది అహింస కాదు. దాని గురించి మీరు నాలుగు రకాలు చెప్పారు. మన దేవుణ్ణి చూపి మనప్పుడు 12 ఏళ్ల కుర్రోడు వచ్చిన ఆ సామెత అద్భుతంగా ఉంది. ఈ ఈ ప్రవచనాలు ఎవరు చెప్పలేదమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది సార్, నేను చాలా చోట్ల విన్నాను, కానీ మా చెవుల తుప్పది అందరికీ తెలిసింది, ఎవరు ఆచరించడంలా. అబద్ధం చిన్నదాన్ని కూడా అబద్ధం ఆడుతున్నారు, చిన్నదాన్ని కూడా. అది ఎట్లా అంటే ధ్యానంలో ఎక్కువగా ధ్యానం చేసే వాళ్ళకి అది ఏర్పడుద్ది. ఏది అహింసాభావం కానీ ప్రేమతత్వం కానీ ఏదైనా దీన్ని సాధించినప్పుడు అది క్రూరత్వం ఆగిపోద్ది. రజోతత్వంలో ఉంటారు అందరూ. ఆ రజగుణం నుంచి సప్తగుణానికి రావాలంటే ఒక్క ధ్యానమే మార్గం. నువ్వు బాగా చెప్పావు తల్లి, ఆనందంగా ఉంది నాకు. నేను పెద్దవాడిని అయినా నీకు తిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తల్లి, ఆనందమే ఆనందం. నాకు ఆశీస్సులు కావాలి సార్. మాకు మీరు 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 భగవద్గీత భగవద్గీత సంపన్నులు అన్ని కూడా అసలు మా ప్రతి మనిషికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు. అమిత ఆనందంగా ఉన్నా నేను, అమిత ఆనందంగా ఉన్నా. నేను మంచి మార్గంలోనే ఉన్నాను, కానీ అంత ప్రశాంతంగా రాలేకపోయాం. మీరు చెప్పిన అక్షర సత్యాలు అందరికి తెలుసు, కానీ ఎవరు ఆచరించడంలా, చిన్నదాన్ని కూడా అబద్ధం ఆడుతున్నారు, చిన్నదాన్ని కూడా. అందుకే మనం అలాగ మంచి మాటలు వింటూ వింటూ ఉంటే మనసులో మార్పు కూడా వస్తూ ఉంటుంది. నాకు నిజంగానమ్మా అంత ఆనందంగా ఉంది. పోయిన తర్వాత కూడా విన్నాను, కానీ అంత ఇది లేదు. ఇలా చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నేను షిరిడీలో కూడా క్లాసులు చెప్పి వచ్చాను, అన్ని చోట్ల చెప్పాను. ఒక 5 అమ్మఅవార్డులు ఇచ్చారు, 5 బుద్ధబోధ ధర్మ అవార్డులు ఇచ్చారు. 81 వెళ్ళిపోద్ది నాకు, రేపు డిసెంబర్ కి 82 వస్తుంది. నేను సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. ఎలాంటి జబ్బులు కూడా ఆ బాబాని నమ్ముకున్నాను. బీపీ కానీ షుగర్ గ్యాస్ టబుల్ తలనొప్పి మోకాళ్ళ నొప్పులు ఏమున్నా తగ్గిపోతున్నాయి. నిన్న ఒక 100 వెయిట్ ఉందంట, 5 వెయిట్. నేను మన దీని దానిలోకి వస్తే అన్ని చెప్పాను. స్టార్ట్ చేసింది ఒక ఆమె సాలీలమ్మ, 42 ఏళ్ల వయసు. బీపీ అదే కాదు, ఆయాసము ఇది వచ్చి బాగా వేదన పడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకొక 2 నెలలు మీకు టీబీ వస్తుంది అన్నాడంట. 2 నెలల బట్టి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను, చాలా వరకు తగ్గిపోయింది ఆమెకి. ఇలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మీ వాక్యాలు ముందు మిమ్మల్ని చూసినప్పుడు నేనేదో అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు చెప్పే ప్రతి అక్షరము, ఇప్పుడు సహజంగా జరిగే విషయాలు అన్ని చెప్పారు. ఆ 12 ఏళ్ల కుర్రాడు చూడండి, ఉపమానం రాజుకు చెప్పాడు, ఆనందం అద్భుతంగా ఉంది. ఆ రాజు తల వంచుకునేటట్టు చేశాడు, ముందు పండించాడు, అది చెప్పలేక తలని అలేసి ఆ వారం రోజులు గడువు తీసుకొని వచ్చాడు. దానికి మీరు బాగా చక్కగా చెప్పారు అన్ని విషయాల్లో. నాట్ ఓన్లీ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ, నాట్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ అమ్మా. బాగా చదువుకున్నోళ్ళు కూడా మంచి స్థితిలో ఉండి కూడా అజ్ఞానంతో బ్రతుకుతున్నారు. అది ఒక్క ధ్యానంలోనే ఎక్కువ ధ్యానం. మీరు ఆ ధ్యానాన్ని గురించి బాగా ఎవరిన్నర్లోకి వాళ్ళు వెళ్తే అది ధ్యానం అన్నారు. అది బయటమైన ప్రయాణం చేసేది ఔటర్ జర్నీ, ట్రైన్లో చేసిన, ప్లెయిన్లో చేసిన, బైక్ మీద చేసిన, కార్లో చేసిన, ఇన్నర్ జర్నీ మనలోకి వెళ్తేనే మనం మనకు అర్థమవుద్ది. ఆ భగవంతుని వాడు భగవంతుని చూపి అంటాడు, గాలి చూపిమన్నట్టే. ఇందాక నెయ్యి వెన్నపూస ఇందులో వెన్న ఉందంటే ఉందంటాడు, చూపిమంటే ఏం చేస్తాడు, చేయలేడుగా. అవన్నీ బాగా చెప్పారా తల్లి. ఆ ఉపమానాలు అన్ని చాలా ఆనందంగా ఉన్నాయి, చెప్పనలవి కాలేదు. ఎంత ఎంత చెప్పినా మీకు తక్కువే. అయ్యో చాలా ఆనందంగా ఉంది తల్లి. ఓకే ఓకే ఓకే, మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను.
మీకు మన సోమసుందర్ రెడ్డి గారికి వీళ్ళందరిని కలుపుతున్నందుకు ఆయనకి కూడా వేల వేల కృతజ్ఞతలు తల్లి. శ్రీలక్ష్మి మేడం సార్, మీ ప్రతి క్లాసు నేను కలుస్తాను తల్లి. శ్రీలక్ష్మి మేడం ఉన్నారు సార్ లైన్ లో ఉన్నారా? మా శిష్యురాలు అడుగు అడుగు ఎట్లా అడుగు, నాది ఫాలో అవుతుందేమో లేదు అడుగమ్మా, ఫాలో అవ్వండి. తల్లి నువ్వు 3 మంత్స్ నేను చెప్పినట్టు చెయ్యి, నేనేనా అని అనిపిస్తాను నీ చేత. ఇది ఇప్పుడు కనపడే శ్రీలక్ష్మేనా అని అనిపిస్తాను నీ చేత. 3 మంత్స్ నేను చెప్పినట్టు చెయ్యి, తిరగలిసగలితే తిరగలిసు. నెయ్యి నెయ్యి ముక్కులో వేసుకోమన్న అట్లా కాదు, అన్నంలో కూడా ఎక్కువగా వాడండి, ఆవు నెయ్యి మాత్రమే, బరి నెయ్యి వద్దు. మళ్ళీ నేను చెప్పి అక్కరాలా చేయండి. 3 మంత్స్లో మెమ్మయ్యని కూడా పులప్స్ తీయమనండి, పులప్స్ చెప్పానుగా, బులప్స్ అద్భుతంగా ఉంటదమ్మా, ఏం భయపడక్కర్లా, ఏమిటి వచ్చినా భయపడక్కర్లా, తిరిగి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, మనం రమ్మంటే రావాలా. ఐ వాంట్ ఏమా అంటే రావాలా, ఐ డోంట్ వాంట్ ఏమా అంటే వెళ్ళిపోవాలా, ఆ స్థితిలో ఉన్నాం గుర్తు. ఆ తల్లి కూడా భలే చెప్పిందమ్మా, ఇప్పుడు భగవద్గీత చెవులు రింగు మోగిని అందరికి తెలుసు, ఎవరు ఆచరించటంలా, చిన్నదానికి కూడా ఏమా అక్కడ డబ్బులు ఉండాలి ఏమైంది, నేను తీరేది అంటది, తర్వాత ఆమె తీసింది. చిన్న కూడా ఆడుతుంది, ఎప్పుడు ఆడాలి, ఏ పరిస్థితిలో ఆపద ఒకళ్ళని కాపాడటానికి అప్పుడు ఆపదం ఆడితే తప్పులేదు అంది. ఓకేనా? చాలా బాగా చెప్పిందమ్మా, మీ అమ్మాయిని కూడా చేయమనమ్మా, నేను చెప్పినట్టు అవాట తాగడం అవన్నీ చేయండి, 3 మంత్స్ లో చెప్తాం. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే సార్. ఎన్నో ధన్యవాదాలు, ఎన్నెన్నో ధన్యవాదాలు, అందరినీ కలుపుతున్నారు మీరు, చాలా ఓపిక గా కూర్చొని మేడం గారు ప్రతిరోజు అవకాశం వచ్చినప్పుడల్లా తీసుకోవాలా, మీరు హాజరవుతున్నారు, మీరు దయచేసి హాజరయ్యి ప్రతిరోజు జ్ఞానాన్ని మరి పొందాలని పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తున్నాము. రంగారావు సారు ఆయన మహానుభావుడు, ఆయన స్నేహశీలి, ఒక దేవునితో సమానం, నాన్నగారు మన తాతగారు అన్ని ఆయనే. ఎంతో మంచిగా ఎంతో సహాయం చేయాలనే తత్వము సార్ గారిది. వారు మన ఇంట్లో మనిషిలాగా సలహాలు చెప్తారు సార్, మన ఇంట్లో మనిషిలాగా సలహాలు చెప్తారు సార్ మాత్రం. కాల్ చేసి మరి టాబ్లెట్ వేసుకోవద్దు, మీ లైఫ్ లో టాబ్లెట్ వేసుకోవద్దు, 100 ఇయర్స్ అబౌ బ్రతకాల ప్రతి ఒక్కరు. వేలు తీసేయండి సార్, వేలు తీసేయండి పక్కకు. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి. మనం 100 ఇయర్స్ జీవిస్తాము, ప్రేమతత్వంతో ఉంటాము, మన ఇన్నర్లోకి మనం వెళ్తాము, ఎవ్వరు టాబ్లెట్ వేసుకునే పని లేకుండా ఉంటది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, మీ ఫ్రెండ్ నువ్వు మాత్రం మానేపకమ్మ, అన్ని జాగ్రత్త చెయ్యి. మీ ఫ్రెండ్ ఇంకో మేడం వచ్చారు, సౌభాగ్యమ్మ మేడం. ఏది వచ్చారు లైన్ లో? సౌభాగ్యమ్మ హలో మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సౌభాగ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ హ్యాపీగా ఉంది సార్, సార్ని చూస్తుంటే, సార్ మాటలు వింటుంటే, మేడం చాలా అద్భుతంగా చెప్పింది సార్, చాలా బాగా నచ్చింది భగవద్గీత, అద్భుతంగా ఉంది సార్. అబద్ధాన్ని గురించి కూడా ఎప్పుడు చెప్పాలో కూడా చెప్పింది. ఓకే సార్, ఓకే సార్, చాలా బాగా కథ చెప్పటము, దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటువైపు చూస్తున్నాడు, చాలా బాగుంది సార్, చాలా బాగా నచ్చింది సార్ ఇవాళ క్లాసు, బాగుంది సార్. మీ కోడలు చేత ఒకసారి ఫోన్ చేపించు నాకు, అమ్మాయి చేత. ఓకే సార్, ఓకే సార్, సోమసుందర్ రెడ్డి గారికి అనంత కోటి ధన్యవాదాలు. సోమిరెడ్డి ఆనందమే ఆనందం.
ఓకే మేడం. మేడం గారు భగవద్గీత చాలా బాగుంది అని చెప్పారు. మేడం కు ఎంతో ఇష్టం గ్రంథము, గ్రంథ రాజ్యము మేడం భగవద్గీత అంటే. ఎప్పుడైనా 7 శ్లోకాలు చూడకోకుండానే పారాయణం చేయగల చెప్ప, మరి ఎప్పుడు ఎన్ని గంటలైనా చెప్పగల సామర్థ్యం ఉన్నటువంటి ఇష్టమైన గ్రంథరాజ్యం మేడం కు. అందుకనే భగవద్గీతతో ముందు సార్ మీకు ధన్యవాదాలు సార్, మిమ్మల్ని అందరినీ మాలాంటి వాళ్ళందరినీ పై తీసుకొస్తున్నారు, మీకు ధన్యవాదాలు సార్. మాకంటే పెద్దవాళ్ళు మేడం, ముందే ఈ విశ్వంలో ఎంతో సేవ చేస్తున్నారు మీరు సార్ గారు, మీరు శ్రీలక్ష్మి మేడము, మిగతా సభ్యులు అంతా ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేడం ద్వారా ఎంతో వీళ్ళ ద్వారా జ్ఞానాన్ని, ఈ యొక్క మన వేద సారాన్ని, మరి గీతా సారాన్ని, గీతా జ్ఞానాన్ని పంచాలని చెప్పి అమ్మగారితో చెప్పించడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మరి తర్వాత కార్యక్రమాన్ని తర్వాత మేడంను అడిగి తర్వాత ప్రారంభిస్తాం మేడం. తర్వాత ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి, కొన్ని ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిలో ఎట్లా ఏ రకంగా ముందుకు మనం పోవాల్సింది వాళ్ళను అడిగి మేడం గారి యొక్క సార్ గారు ఉన్నారు, సార్ గారు శివానంద స్వాముల వారు వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకుంటాం మేడం. మరి అందరికి ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వచ్చే వారము మళ్ళీ బుధవారము మళ్ళీ సాయంత్రం కలుసుకుందాము. ఇప్పటికి వరకు మనం 16 అధ్యాయాలు తెలుసుకుందాము భగవద్గీత. వచ్చే వారము మరి 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము గురించి మనము 7వ దశాధ్యాయము మనము పూర్తిగా ఆ రోజు సంపూర్ణంగా తెలుసుకుందాము. మరి మాస్టర్స్, మరి గురువులు క్లాసులు వస్తుంది సోము గారు. ఓకే మేడం, ఎన్ని రోజులైనా కానీ చేసుకుందాం మేడం, ఇబ్బంది లేదు. ఎందుకంటే దాంట్లో వివరణ చాలా వస్తుంది, 2 క్లాసెస్ చెప్తాం. ఇబ్బంది లేదు మేడం, ఎంతమంది సంఖ్య మనకి పని లేదు, మనం చెప్పుకుంటా పోతున్నాం. ఎప్పుడోసారి యూట్యూబ్ లో ఉంటది కాబట్టి చూస్తా ఉంటారు. అందరికి మేడం గారు, మరి వారి సార్ గారికి, శివానంద స్వాముల వారికి, మరి జగద్గురువులు వేదాంతం లక్ష్మీనారాయణుల పాద పద్మములకు, మరి పితామహ బ్రహ్మర్షి వారి పాద పద్మములకు, మరి సీనియర్ మాస్టర్లు రంగారావు సార్, మరి అందరూ పాల్గొన్నటువంటి మిత్రులు, దివ్యాత్మ స్వరూపులు అందరి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మరి ఈ యొక్క సెషన్ ముగించుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, రంగారావు సార్, మేడం శ్రీలక్ష్మి అమ్మగారిని మాత్రం ఎప్పుడు కంటిన్యూగా రమ్మనండి. ఓకే మేడం, అమ్మ నమస్కారాలు.